ఇక షర్మిల ఏదైతే పెళ్లి పత్రికలు తమ కుమారుని యొక్క వివాహానికి ఆహ్వానిస్తోంది, దీంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కలిశారు. దీంతో ఇంకొకవైపు అన్నలో ఆందోళన మొదలై పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల తన కుమారుని వివాహ ఆహ్వానాన్ని అందించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి ఆమె వెళ్ళి సాదరంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి. సో ఆహ్వానానికి చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా తాను హాజరవుతాను, నూతన వధూవరులను కూడా ఆశీర్వదిస్తానని చెప్పి కూడా చెప్పారనేది షర్మిల గారే బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. సో రాజకీయాల్లో మనం చూస్తుంటాం, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముఖాలు చూసుకునేందుకు కూడా ఆలోచించే పరిస్థితి, భయపడే పరిస్థితి. ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు తమ కుటుంబానికి సంబంధించినటువంటి వేడుకో లేకపోతే తనకేదైనా పదవి లేకపోతే ఇంకేదైనా గౌరవం లభించినప్పుడు గెట్ టుగెదర్ లాంటిది లేదా తమకు తెలిసినటువంటి వారందరికీ పిలిచి చిన్న పార్టీ ఇవ్వడం, డిన్నర్ మీట్ లాంటివి చేస్తూ ఉంటారు. వాటికి వెళ్ళడాన్ని కూడా ప్రస్తుతం తప్పుబట్టేటువంటి పరిస్థితులు రాజకీయాల్లోకి వచ్చాయి. నిజంగా ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకులు నిండు అసెంబ్లీలో కూడా పరస్పరం వాదనలు చేసుకుని విమర్శలు చేసుకున్న సందర్భాలు మనం ఉన్నాం. మాటల తూటాలు పేలిని రోజులు కూడా అసెంబ్లీలో మనం చూసాం. అలాంటి రోజుల్లో కూడా వారికి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి అంశాల కాడికి వచ్చేతలకే నాయకులు ఎవరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి దాఖలాలు అయితే మాత్రం మనకి ఇప్పటి వరకు కనిపించట్లేదు. సో రాజకీయ పార్టీలు అంటే వారు శత్రువులుగా లేదా ఫ్యాక్షన్ సంబంధించినటువంటి నాయకులులాగా ఉండేటువంటి పరిస్థితులు. ఈ ఇంటి కాకి ఆ ఇంటిపైన కూడా వాళ్ళకూడదు, తాము అసలు వారి ఇంటి ముందుకు కూడా నడవకూడదు, లేదా వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మనం వెళ్ళకూడదు అనేటువంటి పరిణామాలు పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఇది అందరూ కాదు, కొంతమంది ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, ఈ సంస్కృతిని పెంచి పోషించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రజలకు కూడా ఈ విషయం చాలా క్లియర్గా తెలుసు. సో ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఈమె మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే తమ పార్టీని కాంగ్రెస్లో కూడా విలీనం చేసి సో ఈ నేపథ్యంలో ఆమె ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల దగ్గరకు వెళ్ళడం, వారిని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి షర్మిల వెళ్ళడం అనేది మాత్రం చాలా చర్చకు తీస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఈ పరిణామం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు రాజకీయంగా లేదా వ్యక్తిగతంగా కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో షర్మిల వెళ్ళడం, ఆహ్వానించినటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామం ఎక్కడ వరకు దారితీస్తుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. సో అసలు రాజకీయ పార్టీ నాయకులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? సో ఇలాంటి ఆహ్వానాలు కావచ్చు లేదా ఫంక్షన్కి వెళితే, ఇవాళ బాలశౌరి మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు కూడా రాజీనామా చేశారు. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విందుకు బాలశౌరితో పాటుగా మరికొంతమంది హాజరయ్యారు. వారందరికీ కూడా క్లాస్ పీకారు అనేది మనకు తెలిసింది. ప్రస్తుతం అయితే ఆయన రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నట్లుగా కూడా ప్రకటించిన పరిస్థితుల నేపథ్యం. సో అందుకోసమనే ఈ అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఈ రకమైనటువంటి వాతావరణం ఎంతవరకు కరెక్ట్ అనేది. మనతో పాటు సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలానే మాజీ మంత్రి జవహర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, రాష్ట్ర నాయకులు. నమస్కారం సార్ అందరికీ. సో ఇవాళ ఏదైతే వివాహానికి ఆహ్వానించినటువంటి పరిస్థితులు మనం చూసాం. జవహర్ గారు ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా హిట్ పెంచుతోంది. అధికార పార్టీ సంబంధించినటువంటి వారు కావచ్చు లేదా కొంతమంది సోషల్ మీడియాలో మనం చూస్తే దీన్ని కూడా రకరకాల ప్రచారం, రకరకాలుగా దీనిపైన కామెంట్లు చేస్తున్న పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందంటేనే ఒక విమర్శలు వచ్చాయి, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి, ఆహ్వానించినటువంటి పరిస్థితి. నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అదేవిధంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఆహ్వానం ఆహ్వానించదగ్గ పరిణామం రాజకీయాల్లో అని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు అనేది గత చాలా కాలం అంటే భారతదేశ స్వతంత్ర చరిత్రలో శత్రువులుగా ఎవరిని కూడా చూడలేదు, ప్రత్యర్థులుగానే చూస్తారు. అయితే దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఒక ఫ్యాక్షనిస్ట్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరిని కూడా
శత్రువులుగా భావిస్తూ అదే విధమైనటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకేసారి ఉలికిపాటు అనేది ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేస్తే, ఒక క్రియాశీలకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి దాదాపుగా పాదయాత్రలు చేసి అన్న వదిలిన బాణంగా ఉన్నటువంటి షర్మిల గారు ఈరోజు వదిలేసిన బాణంగా తయారైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత కుంబలాటలు కానీ, లేకపోతే అంతర్గత విభేదాలు కానీ, లేకపోతే అంతర్గతంగా జరుగుతున్నటువంటి అనేక విషయాలు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ప్రత్యేకంగా దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో షర్మిల గారు మొన్న క్రిస్మస్ కి గిఫ్ట్ పంపడం కానీ, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి స్నేహం సాన్నిహిత్యం గతంలో ఏదైతే ఉందో దాన్ని కొనసాగింపుగానే చూడాలి. ఒక కుటుంబం ఎందుకంటే రాజకీయంగా ప్రత్యర్థులు తప్ప శత్రువులు కాదనేది చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిసారి కూడా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం కూడా బాగుండాలి. ఆ కుటుంబాన్ని దీవించడానికో లేకపోతే షర్మిల గారి కొడుకు వివాహానికి వెళ్ళినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోరుకున్నటువంటి శత్రుత్వం అందరిలో ఉండదు. కాకపోతే కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని షర్మిల గారు ఆహ్వానించను, రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు, చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు, అందరూ పిలుస్తారు, పెళ్లి అన్న తర్వాత శుభకార్యం చేసుకుంటా ఉన్నారు. ఆ క్రమంగానే దీనికి చూడాలి తప్ప ఏదో ఇప్పుడు అక్కడ టీవీలు అయితే పగిలిపోతుండొచ్చు, దాని గురించి అయితే నేను పెద్దగా, ఎందుకంటే తాడేపల్లి టీవీలు పగులుతాయంటారా ఈ పరిణామం, ఈ పాటికి పగిలిపోయి ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ కొత్త తెచ్చి పెడతాం, ఇవన్నీ జరిగిపోతా ఉంటాయి. అక్కడ కూడా స్పేర్ పెట్టుకుంటారు శ్రీహరి గారు, సాధారణంగా టీవీలు కానీ పగిలే వస్తువులన్నీ కూడా స్పేర్ పెట్టుకొని అన్ని రెడీగా ఉంటారు. అలాంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా అక్కడ ఉంటది. అక్కడ ఆ విధంగా రావడానికి సహజంగా వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితి కానీ, ఆయన రాజకీయం కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కానీ అధికారాన్ని ముందు కానీ ఆయన అందరిని శత్రువులుగా చూడటం, ఆ శత్రుత్వంలోనే ఈరోజు అన్న అక్రమ కేసులు పెట్టడం, వేధింపులు చేయటం, దాంతో పాటుగా ఎవరికి కూడా మిగతా నాయకులు, ఎందుకంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంలోనే ఆయనకి ఏ విధమైన కక్ష ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మూడు రాజధానుల విషయంలో కానీ ఇలాంటిలో కూడా ఆయన కక్ష సాధింపు ద్వారా ఆయనకి వ్యక్తిగతంగా ఉంది. దాని మొదలే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఆయన పర్యటనలో కావచ్చు, లేదా అంతకు ముందు కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో, అంటే కుటుంబాల గురించి లేదా వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాకపోయినా రాజకీయంగా వారి చెల్లి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, వివేకానంద రెడ్డి కుటుంబానికి ఎదురైనటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తున్న తరుణంలో ఈమె ఇప్పుడు ఆహ్వానం తీసుకొని వెళ్ళడం, బయటకు వచ్చి కూడా ఆమె ఖచ్చితంగా వస్తారని చెప్పి చెప్పారు, ఇలాంటివన్నీ విన్న తర్వాత ఏమనిపిస్తుండొచ్చు బహుశా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఒక దాన్ని ఉడుకుమొత్తనం అంటారు, అంటే అన్ని ప్రాంతాల్లో ఆ పదం వాడకపోవచ్చు కానీ ఉడికిపోవటం కానీ ఉడుకుమొత్తనం కానీ అంటారు. అది ఈరోజు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిలో తనకున్నటువంటి చేష్టలు అయితే, పిల్ల చేష్టలు అందామా, అల్లరి చేష్టలు అందామా, ప్రతీకార చేష్టలు అందామా, ఏ చేష్టలు అయినా ఉన్నాయండి, ఆ చేష్టలు ఉడికిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయనకు ప్రత్యేకంగా నిద్ర పట్టినటువంటి రాత్రి కాలరాత్రి కానీ దీన్ని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు షర్మిల గారు ఆల్రెడీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 సంవత్సరాల క్రితమే బ్రదర్ అనిల్ గారు కానీ ఆమె కుటుంబం కానీ వాళ్ళతో విభేదాలు స్పష్టంగా ఒక చర్చ వేదికగా జరిగినటువంటి చర్చ నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఆ చర్చలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి, ఆ దానిలో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబానికి కానీ తన బంధువులకు కానీ ఎవరికి ఉపయోగపడిన వ్యక్తి, అతను తనకు తానుగా నిర్మాణం చేసుకుని తండ్రి ఫోటో కూడా తీసేసి తను మాత్రమే ఈ రాష్ట్రంలో ఒక దీనిలో ఉండాలి, ప్రాచుర్యంలో ఉండాలని తనకు తాను వ్యక్తిగతంగా బూస్టప్ చేసుకునేటటువంటి రాజకీయ నాయకుడు అండి అతను. అలాంటి పరిస్థితుల్లో చెల్లిని కానీ తల్లిని కానీ లేదంటే బాబాయిని కానీ ఎవరు కూడా ఫ్రేమ్ లో ఉండకూడదు, ఆయన ఒక్కడే ఉండాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకూడదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ చిన్నారి వివేకా గారిని గొడ్డలతో చంపడం కానీ, లేకపోతే వాళ్ళ సునీతమ్మ గారి మీద ఏ విధమైన కేసులు పెడతాం కానీ, ఇవన్నీ కూడా అంతర్గతంగా ఎంత విభేదాలు ఉన్నాయి. అదే విధంగా షర్మిల గారిని ఏ విధంగా వదిలేసి ఈరోజు రాష్ట్రంలో ఆమెని అడ్డు కాకుండా కుటుంబానికి రాజకీయాలకి రెండింటికి చెందకుండా చేసిన పరిస్థితుల్లో ఆమెకు తెలివైన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే గల్ఫ్ ఉందో ఆ గల్ఫ్ ను పోడ్చడానికి ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుండొచ్చు, అంత మాత్రం చేత మాకు శత్రువు కాదు. రాజకీయంగా మీకు అంటే ఈ పరిణామం అంటే, ఎందుకంటే మీకు ప్రస్తుతం అంటే ఆ పార్టీతో ఎలాంటి పొత్తు కావచ్చు, లేకపోతే అలా పార్టీతో ప్రస్తుతం సరి లేకపోవడం వల్ల కొంత మీకు ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి పరిస్థితి ఏమి అనిపించలేదా షర్మిల? మాకు ఇబ్బంది కానీ లేకపోతే అనుకూలం కానీ ఏమి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల
పైగా ఉన్నటువంటి పాలనలో ప్రజలు ఇబ్బందులు కానీ దళిత బడుగు బలమైన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి కానీ హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యం కానీ శిరోముండనాల నేపథ్యం కానీ అదే విధంగా డోర్ డెలివరీ సేవలను డోర్ డెలివరీ చేసే విధానంలో కానీ ఇవన్నీ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు. ఎప్పుడైనా సరే ప్రత్యర్థి పార్టీకి అనుకూల అంశాలు, అనుకూల అంశాలు మేము ఆల్రెడీ చేపట్టుకున్నాం, చేబూనాం. చేబూని తర్వాత రాబోయే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, తిరిగి ఈ రాష్ట్రానికి గాడిలో ఎప్పుడు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం కాదు మనందరం కూడా ఆలోచన చేస్తాం ఈ రాష్ట్ర కుటుంబం కోసం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇంకొక ప్రశ్న అడిగారు మీరు మీ ఓపెనింగ్ కామెంట్స్ లో, బాలశోగరి గారు లాంటి వాళ్ళు కానీ లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఆ చెరువు ఎండిపోయే పరిస్థితుల్లో ఖచ్చితంగా వేరే చెరువు, నీళ్లున్న చెరువు, చేపలు సైతం కప్పలు సైతం అన్ని చూసుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా విఘ్నత కలిగిన రాజకీయ నాయకులు అనే వాళ్ళు ప్రత్యామ్నాయం వెతుక్కోవటం, అక్కడ నిలువలు నేరలేని పరిస్థితుల్లో రేపు అగమ్య గోచరంగా తమ రాజకీయ భవిష్యత్తును ఎవరు ఫణంగా పెట్టరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పక్క చూపులు కొట్టడం కానీ ఇతర ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం కానీ చేస్తా ఉన్నారు. డిస్కస్ చేద్దాం సార్ ఖచ్చితంగా. రామకృష్ణ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల సార్ వారి ఇంటి కుటుంబంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, అది పార్టీ సంబంధించినటువంటి అంశం కాదు. చూసాం మొదటి రోజు కూడా ఆమె వైఎస్ సమాధి వద్దకు వెళ్ళడం, అక్కడ ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఫస్ట్ కార్డు వాళ్ళ బ్రదర్ దగ్గరికి తీసుకెళ్ళింది. మరి అక్కడ లోపలేం జరిగిందో మనకు తెలియదు. అంటే మిగిలిన చోట్ల అయితే మనకు ఫోటోలు వీడియోలు కూడా వస్తున్నాయి. సో ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించినటువంటి పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఎలా చూస్తున్నారు? అక్కడ ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, లేదా వారిని అనుసరించేటువంటి వాళ్ళు రకరకాల కామెంట్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు ఆల్రెడీ. సో మీరు ఎట్లా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? శ్రీహరి గారు గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి. ముందుగా రేపు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర రేపు మణిపూర్ ప్రారంభం కాబోతా ఉంది. మణిపూర్ టు మహారాష్ట్ర, వారికి భారతదేశ ప్రజలందరూ కూడా వారికి అండదండలుగా ఉండి వారి యొక్క సముచితమైన ఆలోచన ఉన్నతమైన దీన్ని సక్సెస్ అవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ. సార్, ఇవాళ షర్మిలమ్మ గారు అంటే పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. ఆమె అంటే చాలా పర్ఫెక్ట్ గా వ్యవహరించారు. ఆవిడ వాళ్ళ తండ్రి గారి సమాధి దగ్గరికి వెళ్ళి కార్డు అక్కడ పెట్టిన తర్వాత, అక్కడ నుంచి ఆశీర్వచనం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళారంటే గౌరవ మర్యాదలతో ఏదైతే ఆవిడ చేయాలో అదే చేశారు. వెంటనే అన్నగారి దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి వచ్చారు. అంటే ఫస్ట్ కార్డు ఏమో ఆశీర్వాదం కోసం అక్కడ పెట్టింది. అంటే నెక్స్ట్ అంటే ఇన్ పర్సన్ ఇవ్వటము కార్డు అంటే మొదటి కార్డు జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చినట్టు లెక్కేసుకోవాలి మనం అక్కడ. సో ఆవిడ అన్నగా అన్నకి ఇవ్వాల్సిన గౌరవాన్ని పర్ఫెక్ట్ గా నిర్వర్తించారు, చాలా పర్ఫెక్ట్ గా వ్యవహరించారు. తర్వాత వచ్చేటప్పటికి ఎవరు కూడా దాని గురించి ఆలోచించి చర్చించాల్సిన అవసరమే లేదు, ఆవశ్యకత కూడా లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. పెళ్లి అన్నప్పుడు 10 మంది రావాలనుకుంటాం, పెద్దలు రావాలనుకుంటాం, పిల్లల పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఆశీర్వదించాలనుకుంటాం. పై స్థాయిలో కొంచెం లీడర్షిప్ స్థాయిలో ఉన్నప్పుడు ఉన్న పరిచయాలన్నీ కూడా అక్కడికి వచ్చి వారందరూ కూడా ఆశీర్వదించి వెళ్ళాలని కోరుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. దాన్ని ఒక వ్యక్తిగత ఈవెంట్ గా చూడాల్సిందే తప్ప దాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం అనేది చాలా తప్పుగా చూస్తున్నాం శ్రీహరి గారు. ఇది మీరు కనుక గమనిస్తే అంటే వ్యక్తిగత సంబంధాలు రాజకీయాలకు తీసుకున్నప్పుడు కూడా గతంలో మీరు కనుక గమనిస్తే ఫస్ట్ కేబినెట్ నెహ్రూ గారి దగ్గర ఫస్ట్ కేబినెట్ ఫామ్ చేసినప్పుడు ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో, ఆ రోజు దేశం ఉన్న పరిస్థితుల్లో భిన్నమైన ఆలోచన విధానాలు కలిగిన వాళ్ళను కూడా తన కేబినెట్ లో నెహ్రూ గారు తీసుకున్న పరిస్థితి, అంటే ఆపోజిషన్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీని నిత్యం తూర్పార పడుతున్నారు, బట్ దేశ పరిస్థితుల దృష్ట్యా వారిని కూడా కేబినెట్ లో తీసుకొని ఈ దేశం ముందుకెళ్లాలని చెప్పి కేబినెట్ లో పెట్టుకున్న దూర ఆలోచన. వాజ్పేయి గారు వారి నోటితో వారే పార్లమెంట్ లో ఒకరోజు చెప్పడం జరిగింది. పొద్దున్న విపరీతమైన చర్చ జరిగింది, ఇది కాంగ్రెస్ పార్టీకి ఇటు ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు విపరీతమైన విమర్శ చేశాను నేను నెహ్రూ గారి పైన, బట్ సాయంత్రం నెహ్రూ గారు బ్యాంకెట్ హాల్లో కనపడ్డప్పుడు అద్భుతంగా ప్రసంగించావు అని కొనియాడారు అని చెప్పి భుజం మీద చేసి తట్టారు నన్ను అని చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వారిని 2 దఫాలు యునైటెడ్ నేషన్స్ కి భారత ప్రతినిధిత్వం వహించి చర్చల కోసం అక్కడ యుఎన్ లో జరిగే చర్చల కోసం వాజ్పేయి గారిని పంపించడం జరిగింది. సో ఇటువంటి తరుణంలో ఈ అంటే రాజకీయం సంబంధించి ఒకరినొకరు పూర్తిగా విమర్శించుకునే పరిస్థితిలో ఉన్న దగ్గర కూడా మన ఆపోజిషన్ లో కనుక టాలెంట్ ఉందంటే ఆ టాలెంట్ ని గుర్తించి మనం వాడుకున్న తరుణంలో ఇవాళ వ్యక్తిగతంగా జరిగే కార్యక్రమానికి, అందరూ అటెండ్ అవ్వాల్సిన కార్యక్రమానికి ఎవరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము లేదు, దాని గురించి తడపడాల్సిన పని లేదు. డెఫినెట్ గా రాజకీయంగా మీ విమర్శలు మీరు ఎవరు ఏ పార్టీ పైనైనా చేయండి. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీగా మేము ఉన్నాం, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీగా మేము మా
వైర్ ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీని డెఫినెట్ గా తూర్పారబడతాం. నాకు ఒక సందర్భం, ఒక విషయం ఈ సందర్భంగా గుర్తొచ్చింది. అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని నోముల నరసింహయ్య గారు విపరీతంగా, నాకు స్వయంగా నోముల నరసింహయ్య గారు చెప్పిన మాటని, అసెంబ్లీలో విపరీతంగా వాగ్దాటి జరిగింది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు నరసింహయ్య గారిని పిలిపించి అద్భుతంగా మాట్లాడావు, ఎంతసేపు ఈగో ఈ ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కాలిపోవటం ఇది కాదు, నీ కాన్షియన్సీకి సంబంధించి ఏదైనా ఒక రెండు మంచి ప్రాజెక్టులు ఉంటే తెచ్చుకో నరసింహయ్య గారు, నీ కోసం నేను చేసి పెడతాను, నీ పోరాట పటిమ నాకు చాలా నచ్చింది అని రాజశేఖర్ రెడ్డి గారు భుజం తట్టి చెప్పారంట. సో లీడర్ అంటే ఆ రకంగా వ్యవహరించాలి, కానీ ఈ రకంగా చూడడం, మైక్రోస్కోపిక్ గా వెళ్ళటం అనేది అది ఎవరికి కూడా మంచిది కాదు. వ్యక్తిగతంగా ఏ విషయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ రాజకీయాల్లో రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారు తప్ప దాని శత్రుత్వంగానో శత్రువులుగానో చూడాల్సిన అవసరం లేదు. మీరు గమనించండి, ఇక్కడ కేసీఆర్ గారు కాలు జారి పడిపోయినప్పుడు మొన్న మన ఇంటర్వ్యూలో, ఏబిఎన్ ఇంటర్వ్యూలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, నేను ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీ గారు మీరు పరామర్శించి వచ్చారా లేదా ముఖ్యమంత్రి గారిని అంటే, నేను పరామర్శించలేదు ఇంకా వెళ్ళలేదంటే, నో, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ముందు ఖచ్చితంగా వెళ్ళి మీరు పరామర్శించరండి అని రాహుల్ గాంధీ గారు గైడ్ చేశారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చూసాం. సో దట్ షుడ్ బి ద బ్రాడ్నెస్ ఆఫ్ ఎ లీడర్. ఆ రకంగా మనం బ్రాడ్ గా వ్యవహరించి సత్సంబంధాలు కలిగి ఉండాలి. విషయం దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఎవరి ఆలోచన ధోరణి, ఎవరి పాలసీస్ వాళ్ళు, లేదా తప్పులు జరుగుతూ ఉంటే ఎత్తి చూపించుకునేటట్టుగా ఉండాలి. కానీ పర్సనల్ గ్లడ్జెస్ కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఆ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏ రాజకీయ పార్టీ అయినా పర్సనల్ గ్లడ్జెస్ కి వెళ్ళినప్పుడు అది అంతిమంగా నష్టం ఎవరికి జరుగుతుంది అంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. అది అటువంటి తరుణంలో ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు చర్చ జరగాలి. ఎంత చర్చ జరగాలంటే అంత చర్చ జరపండి, దాంట్లో నుంచి మంచి ఉంటే తీసుకోండి, లేదు మీ ఆలోచనకి అది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది దానివల్ల మంచి జరగదంటే మీరు చేయాలనుకున్న అమలు చేయాలనుకున్న కార్యక్రమాన్ని అమలు చేయండి. కానీ ఈ దేశంలో భిన్న మతాలు అదే జరగాలి సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసినప్పుడు, అంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలని, వ్యక్తిగతంగా తమకు ఇష్టాయిష్టాలు లేదా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ద్వేషాలు, వీటి మధ్య జరిగినటువంటి రాజకీయం, విధ్వంసం, విద్వేషాలు అన్నిటిల నేపథ్యంలో ప్రతిదీ కూడా ఇవాళ చర్చకొస్తున్న పరిస్థితి. సత్యమూర్తి గారు, ఒక్క విషయం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రాజకీయంగా లాలూ ప్రసాద్, ములాయం సింగ్, భారతీయ జనతా పార్టీకి వారి అంత వైరం దాదాపు ఎవరికి ఉండదు. అటువంటిది ములాయం సింగ్ గారి ఇంట్లో లాలూ ప్రసాద్ గారి కూతుర్ని ఇచ్చినప్పుడు ఆ వివాహానికి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తే నరేంద్ర మోడీ వెళ్ళటం జరిగింది. సో ఈ పర్సనల్ గ్లడ్జెస్ ని ఇటువంటి దాంట్లో రాకూడదు అంటానికి మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి, వాటిని చూసన్నా మనం ఆలోచించుకోవాలి హరి. రైట్, ఖచ్చితంగా మీరు అన్నట్లుగా అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా కొంతమంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కానీ అది ఆ రకమైనటువంటి ఆలోచన విధానం అంత విస్తృత కోణంలో చూడడం అనేది జరగాలి కదా. సత్యమూర్తి గారు నమస్కారం. ఏంటి అసలు ఇవాళ షర్మిల వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కార్డు ఇవ్వడం పట్ల చర్చ జరుగుతుంది, ఎందుకంటే ఈ పరిణామం చాలామంది ఊహించుండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం లేదా ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి ఒక పరిణామం వల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిణామాలు, ఇవాళ చోటు చేసుకున్నటువంటి బాలశౌరి ఎపిసోడ్, ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి. సో ఈమె ఆహ్వానించడం, ఆయన వస్తానని చెప్పడం, మా వివాహాలకు కూడా వచ్చారు, వారు ఆశీర్వదించారు అనేటువంటి అంశాన్ని కూడా షర్మిల గారు ప్రస్తావించారు. ముఖ్యంగా వీరు కలిసినప్పుడు ఆహ్వానంతో పాటుగా, అంటే ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధినేత, ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజకీయ పరిణామాలు ఏమైనా చర్చకొచ్చుంటాయా, ఈ రకమైనటువంటి ఆలోచన ఏం జరుగుండొచ్చు, ఏం మాట్లాడుకోండొచ్చు అనేటువంటిది కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే ఆయన చెప్పింది చాలా క్లియర్గా, వారి నాన్నకి చంద్రబాబు గారికి ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా మాట్లాడారు అని చెప్పి. సో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు, చంద్రబాబు నాయుడుకి వయసుకి ఉన్నటువంటి అనుబంధం ఏంటి అసలు? ముందుగా మనం షర్మిలని అప్రిషియేట్ చేయాలండి, ఎందుకంటే వాళ్ళ నాన్న ఫ్రెండ్. మనం చాలా గతంలో చరిత్రలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు, గులాం నబీ ఆజాద్, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేఈ కృష్ణమూర్తి వీళ్ళందరూ కూడా ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన వాళ్ళు. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు చాలా అనుబంధంతో ఉన్నారు, వాళ్ళందరూ చాలా కాలం పాటు ట్రావెల్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు వేరే పార్టీలలోకి వెళ్ళిపోయిన, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వేరే, అంటే తెలుగుదేశం పార్టీ అనే అధినేతగా, ఇవన్నీ జరిగినా కానీ అక్కడ మెయిన్గా ఏముంది అంటే, వాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డితోటి చంద్రబాబు నాయుడు
ఫైట్ చేసినంతగా ఇంకెవరు చేయలేదు. అవును, సుదీర్ఘమైనటువంటి పోరాటం. అదేవిధంగా రాజశేఖర రెడ్డికి కూడా ప్రత్యర్థి ఎవరు అంటే చంద్రబాబు నాయుడే. అటువంటి పరిస్థితులు మనం చూసాం, కానీ ఒక ఒక రకమైన హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఒక అసెంబ్లీలో ఏదన్నా వాళ్ళు ఇది చేసినా కానీ వెంటనే కౌంటర్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కాన్షియన్సీలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల కాన్షియన్సీలో ఏమన్నా సమస్యలు అవి పరిష్కరించాలంటే రాజశేఖర రెడ్డి స్వయంగా వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడిన రోజులు నేను చూశానండి. సో అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు పర్సనల్గా వెళ్ళి కలిసి వెళ్ళి కలిసి చెబితే అవన్నీ పరిష్కరించిన రోజులు కూడా చూశాను నేను. అంటే అంత హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఇప్పటిలాగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఇంకో పార్టీ ఎమ్మెల్యేతో మాట్లాడుతుంటే ఆ ఎమ్మెల్యేని డౌట్ పడుతున్నారు ఎందుకో నాకు అర్థం కాదు. అదే కదా, కలిసి మాట్లాడితే కూడా ఇప్పుడు కాదు మనం మళ్ళీ మాట్లాడుకుందాం సీక్రెట్. మనకు ఒక దేవాలయం దగ్గర ఎదురెదురైన సందర్భంలో ఒక నాయకుడు ఆయన ఇప్పుడు కాదు చేతులు ఒప్పుకొనేసి ముఖం తిప్పుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేల ఫోన్లనే ట్యాపింగ్ చేసుకునే దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అవును, అంటే ఎవడు ఎవరు ఎమ్మెల్యే ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. అవును, ఏమవుతుంది గవర్నమెంట్కి ఏమవుతుంది? అంతే, వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది? ఇట్లా కట్టడి చేసినంత మాత్రాన ఆగుతున్నారా? ఆగట్లేదు కదా. సో ఇది ఈ సందర్భంగా మనం ఏంటంటే ఈ రాజకీయాలు హెల్దీ రాజకీయాలు ఉండాలి. వాళ్ళందరూ కూడా శత్రువులు కాదు కదా, ఇండియా పాకిస్తాన్ లాగా ఉండకూడదు కదా. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు షర్మిల చేసిన పనిని అందరు అప్రిషియేట్ చేయాలి. అంతకు ముందు చంద్రబాబు నాయుడు కేసీఆర్ మనం చూసాం ఎలక్షన్ల సందర్భంగా చంద్రబాబు నాయుడిని చాలా అసలు వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన కేసీఆర్, ఆయనకి హెల్త్ కండిషన్ బాగలేదు అనగానే చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించారు. అంటే ఈ టైప్ ఆఫ్ హెల్దీ పాలిటిక్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఆయనకు మద్దతుగా ర్యాలీలు నిరసనలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు దాని గురించి చేసిన కామెంటు, ఆయన ఇక్కడ ఎందుకు చేయాలి అనేటువంటి మాటలు, అవన్నీ తీవ్ర కలకలం రేగింది. రాజకీయంగా చాలా చర్చకు దారితీసింది, చాలా చర్చకు. ఆ దశలో ఆయన లాస్ట్లో ఇలా నేను మాట్లాడకుండా పోవచ్చు అని చెప్పి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఈవెన్ డిబేట్లో కూడా ఆయన మాట్లాడారు. ఎవరు మా ఎండి రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను ఆ రోజు అలా మాట్లాడాల్సింది కాదని చెప్పి చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన మాట్లాడినప్పుడు మిగిలిన వాళ్ళు చాలా హట్ అయిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అభిమానులు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారిని ఆ సందర్భంలో అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా. కానీ ఆయన వచ్చి రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. అవునండి, ఇది అట్ ద సేమ్ టైం షర్మిలని శూర్పణఖతోటి పోలుస్తూ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నదండి. షర్మిల శూర్పణఖ అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు? శూర్పణఖ అన్న ఏమవుతాడు? రావణాసురుడు అవుతాడు. అది కూడా లేకుండా, అంటే అంత అంత కాన్షియస్ కూడా లేకుండా షర్మిల వేరే పార్టీలో చేరింది. చేరితే మీకేంటి నష్టం? అంతే, అవును, తెలంగాణ వచ్చి ఏదో పార్టీ పెట్టుకుంది. పార్టీ పెట్టగానే మరో సెకండ్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాకు ఆ పార్టీకి సంబంధం లేదని చెప్పటం, అంటే ఈ విధమైన, అంటే సొంత చెల్లెలు, ఆ చెల్లెలకి పర్సనల్గా ఏమున్నది ఏంటి అనేది అది పెద్ద బయటికి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆ విషయం పక్కన పెడితే ఆమె చెల్లెలు కదా. వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలిసిందండి. చంద్రబాబు నాయుడు కలిసి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఆ ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, అన్నీ వచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆమె మాట్లాడింది, ఇవన్నీ చూసాం. మరి ఇదే సిచ్యువేషన్ తాడేపల్లిలో ఎందుకు జరగలేదు? అదే, ఇది ఇటువంటివి అక్కడ ఎవరికి ఆహ్వానం ఇచ్చింది, ఎవరికి కార్డు ఇచ్చారు, కార్డు ఇచ్చినటువంటి ఫోటోలు వీడియోల కోసం చాలా మంది అన్వేషిస్తున్నారు. ఇంకా కూడా ఒక ఆయన చెప్తున్నాడండి, అసలు జగన్మోహన్ రెడ్డి కార్డు నిజంగా తీసుకున్నాడా లేదా అనే డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు కొంతమంది. అంటే ఆయన సొంతగా చేత్తో తీసుకున్నాడా లేదా అనేది కూడా డౌట్. సోదరుడు కుమారుడు వివాహం కదా, ఆమెకే ఆయనకే మొదటి కార్డు విధంగా ఇడుపులపాయ నుంచి వెళ్ళి ఫస్ట్ కార్డు ఆమె కుటుంబ సాంప్రదాయం ప్రకారం వెళ్ళింది. శ్రీహరి గారు, ఆ సెంటిమెంట్ మీకు నాకు ఉంటుంది. ఆయన అసలు కార్డు తీసుకున్నాడా లేదా అని కూడా ఒక చిన్న డౌట్ అయితే ఉన్నది. ఇటువంటి పరిస్థితులు, అంటే ప్రతి రాజకీయ ప్రత్యర్థి అయితే మనకి పర్సనల్గా శత్రువు అనే ఒక యాటిట్యూడ్, అది ఒక ఫ్రాక్షన్ మెంటాలిటీ అండి. ఇప్పుడు అంత అవసరం లేదు,
అంతకుముందు మనం అసెంబ్లీ జరిగేటప్పుడు చాలాసార్లు చూసాం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వేచ్ఛగా వెళ్ళి టైం తీసుకొని ముఖ్యమంత్రిని కలిసేవాళ్ళు, ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలిసేవాళ్ళు, కలిసి వాళ్ళకి సంబంధించిన కాన్సెన్సీ వాళ్ళకి కావాల్సిన పనులు అవన్నీ కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చి వచ్చేవాళ్ళు. అసలు అటువంటి వాతావరణం ఎక్కడన్నా కనపడుతున్నదా? అసలు అటువంటి నేను ఇందాక పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ లేనప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉంటుందని మనం అసలు ఆశించవచ్చు? వీళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేయటం, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఒక యుద్ధ వాతావరణంలో బతకాలి అంటే ఎట్లా రాష్ట్రం ఎట్లా ముందరకు వెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి? అంటే అభివృద్ధి పక్కన పెట్టండి, అభివృద్ధి అనేది లేదు, కనపట్టలేదు. అసలు ఈ యుద్ధ వాతావరణం ఏంటి? ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి యుద్ధ వాతావరణం, మళ్ళీ ఎలక్షన్ల వరకు ఈ విధమైన పరిస్థితుల్లో షర్మిలని మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఆమె తీసుకెళ్లి కార్డు ఇవ్వటం, చంద్రబాబు నాయుడిని కలవటం, కలిసినప్పుడు నేను అనుకోవటం ఈ రాజకీయ పరమైన చర్చ జరిగింది, అది కూడా డిస్కస్ చేద్దాం సార్. ఎందుకు అంటే ఈ డిబేట్ కూడా పెట్టామంటే సార్, సొంత పార్టీ నాయకులకు కొన్ని కండిషన్స్, వాళ్ళు డిపాజిట్లు లేకపోతే పాటు తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లోకేష్ గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడాలని చెప్పి నాయకులు, మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ నాయకుడు ఆయన, ఇవాళ మాట్లాడుతూ కొంతమంది విమర్శించాలి అని, సరే ఆయన స్థాయిలో విమర్శించాలనే మాట వాడుండొచ్చు అని చెప్పాడు బహిరంగంగా. అలాంటిది కుటుంబ సభ్యురాలు వెళ్ళి ఇవాళ ఆహ్వానం ఇచ్చినప్పుడు ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో అనే దానికోసమే ఇదంతా కూడా మాట్లాడుతున్నాం. ఇందాకైతే మనం చూస్తున్నాం మన మాజీ మంత్రి గారు మాట్లాడుతూ జవహర్ గారు చాలా కొత్త టీవీలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందనేది, అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? అట్లాగే ఉంటుందండి, అంతే, అన్డౌటెడ్లీ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచి నువ్వు వాళ్ళని తిడితేనే నీకు టికెట్ ఇస్తానంటే మహీధర్ రెడ్డి లాంటి వాడు వింటాడండి. మహీధర్ రెడ్డి వీళ్ళందరూ పుట్టక ముందర చాలా పెద్ద నాయకుడు, అంటే ఒక ఎమ్మెల్యేగా సీనియర్ పర్సన్ ఆయన. మీరు అందరు తిట్టాలి, వీళ్ళు వీళ్ళు బూతులు తిట్టండి, అది కూడా తిట్టడం కూడా విమర్శించటం కాదండి. తెలుగుదేశం పాలసీని విమర్శించటం కాదు, మేము ఒక స్క్రిప్ట్ ఇస్తాము, ఈ స్క్రిప్ట్ని బట్టి మీరు తిట్టాలి అని చెప్తున్నారు. ఇటువంటి కండిషన్లలో అంటే ఒక పోరాటం అనమాట, ఓ యుద్ధ వాతావరణం తీసుకొస్తే అది ఎంతవరకు చేయాలి అది? అంతే కదా సార్, ఇప్పుడు సహజంగా మీకు బాగా తెలుసు, మాకంటే కూడా జర్నలిజంలో దగ్గరగా ప్రజల్ని, రాజకీయ నాయకులను కూడా చూస్తుంటారు. సో రాజకీయాల ఎలక్షన్స్ టైంలో సీరియస్గా ఫైట్ చేసుకోవడం, రాజకీయాలు చేయడం చూస్తుంటాం. తర్వాత ఎవరు విధి నిర్వహణ వాళ్ళది ఉంటుంది, అధికారంలోకి వచ్చిన వాళ్ళు అధికార మార్పు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పనులు, కానీ ఇలాంటి పరిణామాలు అయితే లేవు కదా? ఎప్పుడు లేవండి, ఎప్పుడు లేవు. ఇది అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే రాజకీయాలు అవి చాలా కొత్తగా కనపడుతూ ఉన్నాయి, కొత్తగా కనపడే పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఈ వాతావరణం అంతా కూడా సొంత మనుషుల్ని అనుమానించటం. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతమంది బయటికి ఎందుకు వెళ్తున్నారండి? అది ఒక్కసారి ఆ క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఎందుకు అంటే అందరినీ అనుమానించటం వల్లే వెళ్తున్నారు, వాళ్ళకి అసలు ఒక ఆత్మగౌరవం అనేది లేదు, వాళ్ళకి ఒక ఇండిపెండెన్స్ అనేది లేదు. మీరు ఢిల్లీలో కూడా, మీరు మనం రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కూడా చూసాం, విజయసాయిరెడ్డి పర్మిషన్ లేకుండా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు అనే కండిషన్, అదే కండిషన్. వాళ్ళు ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళు రకరకాల పనులతోటి అక్కడ, అదే అక్కడి నుంచే కదా ఎపిసోడ్ అంతా మొదలైంది. ఇవాళ ఆయన మొత్తానికి సొంత నియోజకవర్గానికి చేరుకున్నారు, చాలా పోరాటం, న్యాయపరమైనటువంటి పోరాటం చేసి డిస్కస్ చేద్దాం సార్. ఎందుకంటే వీరిద్దరు కలయికతో షర్మిల గారు బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకున్నారన్నారు, కానీ రాజకీయ పరమైనటువంటి చర్చలు ఏమైనా జరిగాయా అనే రిజైన్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా వీరి మధ్య ఉన్న రాజకీయ చర్చలు వచ్చాయా, తమకేం చేస్తారు, తమకు ఎలాంటి ఇబ్బందు అని చాలామంది ఉడికిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏం చెప్తారు జవహర్ గారు, ఏమైనా రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు 100% శ్రీహరి గారు రాజకీయ పరమైన అంశాలు వచ్చి ఉండే అవకాశం లేదు, ఎందుకంటే కేవలం ఆహ్వానించడానికి వెళ్ళటం, అదే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ అయితే రాష్ట్రంలో జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా చర్చించేటటువంటి సమయం ఇది కాదు. ఎందుకంటే మాతో కలిసి ప్రయాణం చేసేటటువంటి సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, సిద్ధాంతపరంగా మేము వాళ్ళు కలిసి మాట్లాడుకొని ఏం చేయాలనేది
ఆలోచించేటటువంటి అంత నేరోగా అయితే ఉండదని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే దాంతో పాటుగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పార్టీకి సంబంధించిన అంశాల్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, రాష్ట్రం అంతా చర్చించుకుంటుంది. బాలచౌరి గారు కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కానీ అదే విధంగా వీళ్ళందరూ కూడా ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డే వన్ నుంచి కూడా తన కక్ష కార్పణ్యాలతో ఉడికిపోతున్నాడు తప్ప ఉక్కపోతకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా వేరే వాళ్ళు ఎవరో కూడా చర్చించుకునే పరిస్థితి లేదు. ఒక పక్క వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడు, సునీత గారి మీద ఏ విధంగా పెట్టారు, అదే విధంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆస్తుల విషయంలో కానీ ఇతరత్ర కూడా చర్చకొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతం. ఈరోజు మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి జనసేన నాయకుడితో మేము చర్చించే అవకాశం ఉంటది కానీ వేరే వాళ్ళతో చర్చించడం వల్ల మాకు ప్రయోజనం కూడా లేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే 4.5 సంవత్సరాల పైగా చేస్తున్నటువంటి అరాచక పాలన మీద ప్రజల్లో అందరూ కూడా వ్యతిరేకత ఉన్నటువంటి సందర్భంలో ఆ వ్యతిరేకత మాకు సరిపోతుంది. ఎందుకంటే మేము గతంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా దళితులకు 27 పథకాలని రద్దు చేస్తే ఈరోజు ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నామో రాబోయే రోజుల్లో తిరిగి ఎలా పునరుద్ధరించాలి, అదే విధంగా 6 గ్యారంటీలకు సంబంధించి వీటి గురించి మేము చర్చించుకుంటాం తప్ప ఇప్పుడు షర్మిల గారితో మాట్లాడితే మాకు వచ్చి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే యోగక్షేమాలుగా మేము ఎన్నుకోవడం కుటుంబాల పరంగా ఎందుకు చెప్తున్నామంటే, సో సత్యమూర్తి గారు కూడా చెప్పారు ఆమె గురించి సోషల్ మీడియాలో చాలా దారుణంగా పోస్టులు పెట్టారు, కామెంట్లు చేస్తున్నారు. నేను కూడా చూసాను చెప్పి, నేను కూడా చూసానండి. ఎవరో ఒక సినిమా యాక్టర్ కూడా ఒక ఆమె ఉంది, కొంచెం అది పేరు కూడా చెప్పడం నాకు ఇబ్బందే గానీ ఆమె మరీ వల్గర్ గా అసలు సాగదీసి మాట్లాడటం, ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, తెలంగాణలో ఏ విధంగా మోసం చేసింది, ఇక్కడ ఆంధ్రలోకి వచ్చి ఏం చేయబోతుంది అనే విధంగా వ్యక్తిగత దూషణ చేసే పరిస్థితి దిగజారారు. అంటే సీఎం కుటుంబ సభ్యులు సొంత చెల్లినే అది ఆ విధంగా వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అసలు ఎంత అనారోగ్యపరమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సంతృప్తి పడాలి అంటే ఇందాక మైదర్ రెడ్డి గారు ఇష్యూ చెప్పారు, మీరు ఏది తిడితేనా బూతులు తిడితే, తిడతాం అంటే మామూలు తిట్లు కూడా కాదు. సైద్ధాంతిక పరంగా మేము కూడా అనేక సందర్భాల్లో నేను కూడా కోపం ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జరిగిన అన్యాయం మీద రియాక్ట్ అవుతాం, శిరోముండనం చేస్తే రియాక్ట్ అవుతాం, లేకపోతే హత్య చేస్తే రియాక్ట్ అవుతాం. కానీ ఇది సందర్భం సమయం ఏమి లేకుండా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి, భువనమ్మ గారిని బూతులు తిట్టండి, లేకపోతే లోకేష్ బాబు గారిని తిట్టండి, లేకపోతే కుటుంబాల పరంగా వెళ్ళేంత లోతైనటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ప్రేరేపిస్తా ఉన్నారు. ఆ ప్రేరేపించేదానికి ఎవరైతే వాళ్ళు సహకరించట్లేదో వాళ్ళని దూరం పెడతా ఉన్నారు. అంటే ఇక్కడ పూర్తిగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన సందర్భం గానీ అదే విధంగా వీళ్ళు బూతులు తిరితేనే సీట్లు ఇస్తా ఉన్న పరిస్థితి చూస్తే చాలా వైరుధ్య భరితమైనటువంటి రాజకీయం రాష్ట్రంలో నడుస్తా ఉంది. మేమేమో స్నేహపూర్వక వాతావరణం, సైద్ధాంతపరంగా విభేదాలు ప్రత్యర్థులుగా చూడాలి తప్ప ఎవరిని కూడా వీళ్ళగా శత్రులుగా చూడొద్దని మేము చెప్తా ఉంటే వాళ్ళు పూర్తిగా ఫ్యాక్షనిజంతోనే ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి దేవన్ ప్రజావేదిక కూల్చిన తర్వాత ప్రజావేదిక దగ్గర నుంచి మొదలైనటువంటి కూల్చివేతలు అరెస్టుల దాకా చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్ ఏంటంటే 52 రోజులు ఆయన నిర్బంధించే విధంగా. ఈరోజు సాక్షి ఎవరైనా సాక్ష్యాలు సేకరించి అరెస్ట్ చేసి లోపలేస్తారు, కానీ సాక్ష్యాలు లోపలేసిన తర్వాత సేకరించలేక చేతులు ఎత్తిన పరిస్థితి చూస్తా ఉన్నా ఈరోజు సిఐడి ఏదైతే మన వాళ్ళు వాడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అధికారుల వైఫల్యం గానీ అదే విధంగా ఆయన యొక్క మనస్సుకి ఇష్టమైన పనులు చేసే విధంగానే ప్రేరేపిస్తున్నారు. ఇక్కడ కూడా అదే శర్మిల గారు ఎపిసోడ్ కూడా మీరు అన్నట్లుగా కష్టం అయినటువంటి పరిస్థితులు పరిణామాలు ఉండాలంటున్నారు కాబట్టి ప్రవర్తించాల్సిన పరిస్థితి. వాళ్ళు ఆయన మనసరిగి ప్రవర్తిస్తే సీట్ అవుతుంది, ఆయన మనసరిగి ఇంకా పార్టీలో ఉన్నటువంటిది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవకాశం ఇస్తుందో తెలియదు. ఆమె ఇష్ట ప్రకారం ఆమె ముందుకు పోయే పరిస్థితులే కదా. ఇంకా శత్రువు కదండి, నా దగ్గర నుంచి ఎందుకు పోతారు, ఉంటే నా దగ్గర ఉండాలి తనుందినాలా, లేదండి గొడ్ల పూట్లు పడాలి తప్ప మీరు గడప దాటుద్ది అనేది కదా సంస్కృతి. ఇప్పుడు మీరు ఉంటే స్వేచ్ఛాయుత వాతావరణం అక్కడ కుటుంబంలో ఉంటే ఆమె బయటికి రాదు. ఈ రోజు ఆమె కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా కనీసం ఫోటోలు కూడా బయట పెట్టలేదు. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఫోటో కూడా ఎక్కడో రాలేదు. చాలా మంది ఇందాక అన్నట్టు ఆ ఎడం చేత్తునో కుడి చేత్తునన్నా కనీసం శుభలేఖ తీసుకున్నాడా లేదా, ఆ శుభలేఖ ఆమె టేబుల్ మీద పెట్టి వచ్చిందా, దాని సాక్ష్యాలు ఏంటంటే కూడా ఏమి లేదండి. కనీసం భారతమ్మ కూడా ఆడపడిచి వచ్చింది పెళ్లికాట తీసుకొని ఓ చీర లేకపోతే పసుపు కుంకుమ పెడతారు. హిందూ సాంప్రదాయము క్రైస్తవ సాంప్రదాయాలు కూడా చీర పెట్టి ఆడపడిచిని సగౌరవంగా స్వీకరిస్తారు.
కానీ అలాంటి వాతావరణం ఎక్కడా లేదు. ఇది ఆస్తుల పరంగా ఉంది, అధికార పరంగా ఉంది, అన్యాయపరంగా ఉంది. మొన్న ఒక అనలిస్ట్ చాలా చక్కగా వివరించాడు శ్రీహరి గారు. వీళ్ళు ఏంటంటే ఆయన ఉన్న ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తుల కన్నా ఏమి దగ్గర ఉన్న ఆస్తులు అమ్ముకుంటుండేసరికి ప్రధానికి అడ్డం పడి ఆస్తులతో కాదు కూడా ఉంది వాళ్ళ కుటుంబం అనేది ఎవరో మీలాంటి ఒక సీనియర్ అనలిస్ట్ చెప్తా ఉన్నారు. ఈ రోజు గంపకు మొత్తంగా చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రజలంతా కూడా సంక్షేమ అభివృద్ధి మాతో సాధ్యమని చూస్తా ఉన్నారు. చూద్దాం సార్ రామకృష్ణ గారు ఏంటి అంటే రాజకీయంగా అయినటువంటి చర్చలకు రాజకీయ పరమైనటువంటి అంశాలు ప్రస్తావనకు అవకాశం లేదనేది సహజంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇప్పుడు ఒక ఫ్యాక్షన్ సంస్కృతి లేదా ప్రతిపక్షాలు లేదా ప్రత్యర్థులు అనుకున్న వారి దగ్గరికి వెళ్ళకూడదు లేదా వారితో గ్యాప్ మెయింటైన్ చేయాలి, దూరంగానే ఉండాలి, ఏదేమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు అనేటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో సో ఏమైనా రాజకీయంగా మనకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు పరిణామాలు ఉంటాయని కొంతమంది అనుకోవచ్చు కూడా. ఎందుకంటే దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, సార్ చెప్పినట్లు చాలా రకాలైనటువంటి కామెంట్స్ పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా ప్రాధాన్యత ఏమైనా ఉందనుకుంటున్నారా రామకృష్ణ గారు? అంటే వాళ్ళిద్దరు కలయక రాజకీయ ప్రాధాన్యత అనుకోను సార్. అందుకే ఆమె ఇక్కడ పంతం బట్టి కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవాలి అని పంతం బట్టి ఇక్కడ ప్రచారం చేసిన ఆవిడ ఆ పార్టీ నాయకులకు కూడా వెళ్ళి కార్డులు ఇవ్వడం మనం చూసాం, వారు ఓడిపోవడం మనం చూసాం. సో అటువంటి తరుణంలో ఇది రాజకీయ కక్ష కింద వాళ్ళు చూస్తే మరి అత్యంత మిత్రుడు కదా బీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి కూడా కార్డులు ఇచ్చి వచ్చారు కదా. సో దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటారనేది కూడా, పైగా వీరిద్దరి మధ్య రాజకీయానికి సంబంధించిన చర్చలు కూడా వచ్చుంటాయని నేనైతే అనుకోను సార్. అంటే ఏదన్నా గతంలో ఆవిడ చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏదన్నా ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్లీ కాంటెక్స్ట్ లో జరిగిన సందర్భాలు ఏదన్నా బయటకు వస్తే వారిద్దరు చర్చించుకుంటే చర్చించుకోవచ్చు, కానీ డెఫినెట్ గా భిన్న ధృవాలు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఐడియాలజీ ఇవాళ ఒక రకంగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన, తెలుగుదేశం పార్టీ పొత్తులు వారు ఇంకొక రకంగా ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇటువంటి తరుణంలో రెండు రెండు డిఫరెంట్ పార్టీస్ కి చెందిన నాయకులు అంటే రెండు మిత్రపక్షాలు ఈ రోజు కాని పక్షంలో వారిద్దరి మధ్య రాజకీయాలు చర్చకు వచ్చి ఓ గబుకున ఈ లీడరో ఆ లీడరో ఏదైనా చెప్పినప్పుడు అది రేపు రాజకీయానికి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రెసెంట్ పొలిటికల్ సినారియో అయితే చర్చించే అవకాశం అయితే అక్కడ కనపడలేదు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, డెఫినెట్ గా ఇన్వైట్ చేయడానికి ఇందాక నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా, అంటే రాజకీయాల్లో నాయకులు ఎలా బిహేవ్ చేస్తారు, ఎంత సుహృద్భావంతం ఉండాలి అనేది చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. సో దానికి అనుగుణంగా ఆవిడ వ్యవహరించారు, దాని గురించి పెద్ద లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత కూడా అవతల వారికి అవసరం లేదు. తర్వాత మీరు ఇప్పుడు రాజకీయంగా భయపడుతున్నారా అనే మాటకు వచ్చేటప్పటికి డెఫినెట్ గా రాజకీయ తత్తరపాటు అయితే అక్కడ కనపడతా ఉంది అనేది మనం. తెలంగాణలో పంతం పట్టారు అని అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి పరిస్థితి ఉందా? సార్ ఒక్క నిమిషం సార్, నేను చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ సిపి పక్కన పడుతున్న నాయకులు కూడా మీరు గమనించుకోండి, ఆనంద రామనారాయణ రెడ్డో లేకపోతే మహిధర్ రెడ్డో లేకపోతే కాపు రామచంద్ర రెడ్డో లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డో లేకపోతే ఇక్కడ మల్లాది విష్ణున వీళ్ళంతా కూడా చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. అంటే యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యుఐ నుంచి వాళ్ళ బ్లడ్ లో పూర్తిగా కాంగ్రెస్ ఇమిడి రాజశేఖర్ రెడ్డి గారితో చాలా అత్యంత సన్నిహితంగా ట్రావెల్ చేసిన నాయకులు. సో ఆ ముద్రని చెరిపేసి ఇవాళ తన వ్యక్తిగత ముద్రను వేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి నాయకులు మొత్తాన్ని కూడా పక్కన పెడతా ఉన్నారు వైసీపీలో నుంచి. ఇంకా అంతకు మించి నాకైతే అక్కడ పెద్ద రీజన్ ఏం కనపడట్లేదు వీళ్ళని పక్కన పెట్టడానికి. అటువంటి కాంగ్రెస్ అనే ఒక ముద్ర ఏదైతే ఇంకా అక్కడ వైఎస్ఆర్ సిపిలో ఉందో, పేర్లో కాంగ్రెస్ అని పెట్టుకున్నారు కానీ బట్ నేతల్లో కొంత కాంగ్రెస్ బ్లడ్ అని ఉంటుంది. ఆ పార్టీలో అయితే ఇలా జరిగిండేది, రాజశేఖర రెడ్డి అని ఉన్నప్పుడు అయితే ఇలా జరిగింది, ఇటువంటి చర్చ ఉన్న నాయకులు మొత్తాన్ని పక్కన పెడుతున్నారేమో అనేది నాకున్న అనుమానం. అంటే ఇవాళ టికెట్ నిరాకరించడమో, వారిని వారి దగ్గర మేము ఇమ్మడలేమని చెప్పడం, మీరు చెప్పిన మహిధర్ రెడ్డి గారు కావచ్చు, ఈవెన్ కేపీ పార్థసారథి గారు కూడా నేను అదే చెప్పారు, వారు అనుకున్న లాంగ్వేజ్ లో వారు వారు తృప్తి చెందేంత భాషలో నేను ప్రతిపక్షాన్ని మాట్లాడలేదేమో, మా నాయకుడు నన్ను పక్కన పెట్టారేమని సారథి గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. సో యాతావాత ఈవెన్ మనం చూసాం, నేను ఇది రేవంత్ రెడ్డి గారు పార్టీకి ఇస్తే వెళ్ళొచ్చిన ఎంపీలను అందరిని కూడా పిలిచి క్లాస్ పీకారు అన్నప్పుడు ఒక ఎంపీ ఎవరో టికెట్ కోసం వెళ్తే కూడా కావాలంటే వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి గారిని టికెట్ అడుక్కోపో అనే మాట ఆ ఎంపీ గారితో అన్నారనే అంత దూరం మాట్లాడారని కూడా ఒక విషయం బయటకు వచ్చింది. ఆయన కూడా రెడీగా ఉన్నారులేండి, ఆంధ్రప్రదేశ్ లో మాకు కూడా ఉన్నాయి స్థానాలు, ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం, షర్మిల గారి ద్వారా ఇప్పిస్తామని అన్నారు. సో అటువంటి తరుణంలో ఇవాళ ఆల్టర్నేట్ ఫోర్స్ గా, అంటే ఆల్టర్నేట్ ఫోర్స్ కాదు యాక్చువల్ గా దిస్ ఈస్ ద ఫోర్స్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనే ఫోర్స్ ని ఇవాళ ఆయన తీసుకెళ్లాడు మొత్తం, ఆ ఫోర్స్ మొత్తం మళ్ళీ ఇక్కడ
గర్వాప్సీ కంబ్యాక్ మళ్ళీ వెనక్కి కనుక వచ్చేస్తే డెఫినెట్ గా డ్యామేజ్ జరిగే ప్రమాదం అక్కడ కనపడతా ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఈ కార్యక్రమాలు ఏవి కూడా వారు నచ్చట్లేదు, అధికార పీఠం దూరం అవుతుంది అనే ఒక బెంగ ఖచ్చితంగా అక్కడ పట్టుకుందని మనకు అర్థం అవుతుంది. చూద్దాం సార్, ఎందుకంటే ఒకరి ఇష్టానుసారంగా మరొకరు లేదా మరొక పార్టీ వాళ్ళు వ్యవహరించాలంటే అది కుదరదు కదా. ఏం చెప్తారు సార్ సత్యమూర్తి గారు, అంటే రాజకీయ పరమైనటువంటి చర్చ విషయంలో శర్మిల గారు అయితే చెప్పారు, అయినప్పటికీ ఎక్కడో మిగిలినటువంటి వారికి కొంత ఆసక్తి ఉంటుంది ఏం జరుగుతుందో అనేది. ఒకటైతే ఢిల్లీ ఎపిసోడ్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పార్టీకి సంబంధించి వెళ్ళడం, దానిపైన సీరియస్ అవ్వడం లాంటి పరిణామాలు చూసాం. బాలసౌరి గారు కూడా ఇప్పుడు రిజైన్ చేశారు, ఆయన పేరు కూడా చర్చకొచ్చింది ఆ రోజు నుంచి కూడా. సో ఈ పరిణామాలన్నీ ఎట్లా చూడాలి? ఇప్పుడు బాలసౌరి ఒక్కడే వెళ్ళి కలవలేదండి అక్కడ. విజయసాయి రెడ్డి కూడా 1-to-1 మాట్లాడాడు మరి రేవంత్ రెడ్డితో. అవునా? విజయసాయి రెడ్డి రేవంత్ రెడ్డితో 1-to-1 మాట్లాడాడు. మరి విజయసాయి రెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. అంటే మరి బహుశా విజయసాయి రెడ్డిని కూడా తిట్టాడేమో మనకు తెలియదు, అది బయటికి రాలేదు. ఇప్పుడు పక్క ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఎంపీగా ఆయన ఒక రిజైన్ చేస్తూ ఒక పార్టీ ఇస్తే వెళ్ళి కలిస్తే తప్పే ఉంది. ఆ అసలు అటువంటి హెల్దీ అట్మాస్ఫియర్ లేకుండా ఈ విధంగా ఒక ఒక రకమైన డిస్కషన్ ఒక ఇది డిస్క్రిషన్ పెట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళని ఉసిగొల్పుకుంటూ రాజకీయం చేయటం అనేది అది కరెక్ట్ సెన్స్ రావట్లేదు. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు షర్మిల వెళ్ళి కార్డు ఇచ్చినప్పుడు మీరు చూడండి ఆ విజువల్స్ చూస్తే చంద్రబాబు నాయుడు అసలు మామూలుగానే సెంటిమెంట్లకి పడిపోతాడండి. అటువంటి మనిషి అనమాట, సెంటిమెంట్కి ఎక్కువ గౌరవం ఇస్తాడు. అటువంటిది తన ఫ్రెండ్ కూతురు వచ్చి కొడుకు పెళ్ళికి రావాలని ఆహ్వానించినప్పుడు ఆయన ఎంతో పాజిటివ్గా స్పందించి ఉంటాడు. నేను జవహర్ గారు చెప్పినట్టు అక్కడ వాళ్ళిద్దరి మధ్య పాలిటిక్స్ ఏం చర్చకి రావటానికి అవకాశం లేదు, కానీ బట్ వాళ్ళ షర్మిల రావటాన్ని ఆయన చాలా ఆహ్వానించి ఉంటాడు. రైట్, అంటే రాజకీయ పరంగా కాదు, రాజకీయ పరంగా డిస్కషన్ చేయటం ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. సో అంటే ఈ ఎనిమాసిటీని పెంచటం, ఒక శత్రుత్వాన్ని పెంచటం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. దాన్ని తగ్గించుకుంటే తప్ప అవునవును ఒక మంచి వాతావరణం ఉండాలి రాజకీయాల్లో కూడా. థ్యాంక్ యూ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ జవహర్ గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది డిబేట్ గెట్స్ కొన్